సామెతలు 17:27 మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. భలే ఉండు ఈ మాటలు, మనం మాట్లాడితే బాగుంటుంది. ఈ మహబీగేలు మాట్లాడింది అట్లా, మితముగా మాట్లాడువాడు ఎట్లాంటివాడు? తెలివి గలవాడు. కనుక మితమైన మాటలు మన నోట్లో ఉండాలి, మితమైన మాటలు మాట్లాడాలి మనం. మితముగా మాట్లాడింది, మితమైన మాటలు మాట్లాడింది ఈమె. ఎట్లా చెప్పొచ్చు మితమైన మాటలు అంటే ఏంటి? ఎక్కువ మాట్లాడకుండా ఉంటాం అంతే కదా మనం తెలిసింది. అవును, ఎక్కువ మాట్లాడకుండా ఉండటమే. మితము అంటే ఏంటి చెప్తారా? మితమైన మాటలు అంటే, దేవుడు వినండి బాగా, ఏది మాట్లాడిస్తే అది మాట్లాడాలి, అది మితమంటే. దేవుడు ఎంతవరకు మాట్లాడిస్తాడో అంతవరకు మాట్లాడాలి. దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడిస్తాడో అప్పుడే వారితో మాట్లాడాలి. రోజుకొచ్చి పొద్దున్న లేచి పడుకోలోపు, నైట్ పడుకునే లోపు నువ్వు ఎంతమందితో మాట్లాడాలని ఉందో అంతమంది ద్వారా మాట్లాడాలి మనం. దేవుడు లెక్కలో ఉంటుందన్నమాట. ఇలా ఎవరు మాట్లాడగలుగుతారంటే, మితముగా మాట్లాడేవాళ్ళు దేవునిపైన ఆధారపడేవాళ్ళే మాట్లాడతారు పొద్దున్న లేచి సాయంత్రం దాకా. మనం దేవుడు చిత్తంలో దేవుని లెక్కలో 10 మందితో మాట్లాడాలి అని ఉందన్నమాట. నీ గురించి నా గురించి ఒకళ్ళ గురించి అనుకుందాం, ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను నీ స్వాధీనం ముందుంచుకోనైనా, నా నోటిని కూడా నీ స్వాధీనం ఉంచుకోయా అన్నావు. ఓకే, అయిపోయింది, దేవుడిని ప్రార్థన విన్నాడు. 10 మంది 11 మంది ఆయన లెక్కలో ఉంటుంది, వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. లేదు నువ్వు అవసరం లేని మాట కూడా, అవసరం లేని మాటలు కూడా ఇంకా కల్పించుకొని, ఇంకా మాట్లాడాల్సిన పని లేని వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడుతూ పోతున్నావు. అర్థమైందా? ఈ మధ్య ఫోన్లు వచ్చింది, ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు, ఎవరితోనే మాట్లాడుకోవచ్చు అన్నట్టు. నేను చూశా మీటింగ్ దగ్గర, ఇక్కడ చూశా, అక్కడ చూశా, ఇక్కడ ఫోన్ పట్టుకున్నాడు ఒక కుర్రాడు మీటింగ్ దగ్గర పట్టుకుని ఫోన్. నేను అన్న బ్రదర్ పక్కన ఎవరున్నారు గుర్తురావట్లేదు, నువ్వేనా? ఏంది ఇక్కడ ఫోన్ పట్టుకున్నాడు, ఇక్కడ ఫోన్ పట్టుకున్నాడు, ఇది అబ్బాయి నాన్న అంటున్నాను అనమాట. ఫోన్ పట్టుకొని బా దాకి అంతే. మరి దేవుడు మాట్లాడమన్నాడు, అతను మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలేదు. ఫోన్లు వచ్చినాయి, ఇక మాట్లాడితే మాట్లాడు. సేవకులైన విశ్వాసులైన దేవుడు ఎంతసేపు వాక్యం చెప్పమన్నాడు, నా సంగతి నేను చెప్తున్నా, అంతసేపు వాక్యం చెప్పాలి. గంట 10 నిమిషాల అది మితం అంటారు, అర్ధగంటేనా మితం అంటారు, 2 గంటలు చెప్పమన్నా కూడా అది మితం కింద వస్తుంది. ఎందుకు? దేవుడు చెప్పమన్నది ఆ కొలబద్ద ప్రకారం చెప్పుకోవాలి, కానీ మించితే ఏమైద్ది? అతి అయిద్ది. మితముగా మాట్లాడే సుగుణం కలిగిన ఆమె. విస్తారంగా మాట్లాడితే ఏముంటుంది? విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. అది సామెతలు 10:19 ఉన్నది. విస్తారంగా మాట్లాడొద్దు, దోషం వచ్చింది. ఇంకొంచెం మీకు వివరణ కొరకు ప్రసంగి 5:2 చూడండి. ప్రసంగి ఈ సామెతలు తర్వాత చూడండి. ప్రసంగి 5:2 చదవండి, అందరూ చదవండి. నీవు దేవుని సన్నిధిని, తిప్పుతున్నారు సామెతల తర్వాతే కదా. నీవు దేవుని సన్ని, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకోమ్ము. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావని నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఎట్లుండాలి మన మాటలు? మితం కొద్దిగా అంటే అక్కడ కొద్దిగా ఉంది. విస్తారంగా మాట్లాడితే, ఎక్కువ మాట్లాడితే, దేవుడు చెప్పకుండా మాట్లాడితే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాను, నన్ను చూస్తున్నాడు దేవుడు, ఆయన పైన ఉన్నాడు, అంత గమనిస్తున్నాడు. పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఎదుటిన్న వాళ్ళు దూరంగా ఉంటే అర్థం కాదు, పక్కన ఉన్న ఎడంగా ఉంటే అర్థం కాదు, వెనకోళ్ళు దూరంగా ఉంటే మన సంగతి అర్థం కాదు. వినపడవు మన మాటలు. ఎనీటైమ్ మనం చూసే దేవుడు పైన ఉన్నాడు, మనందు మన మీద ఉన్నాడు, ఎప్పుడు చూస్తుంటాడు. మితముగా మాట్లాడాల్సిన మాటే మాట్లాడాలి.